టాలీవుడ్లో ఎప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్లకి ఆ కుటుంబం కలిసి రావడం చాలా తక్కువ. అయితే ఈసారి మాత్రం ఆ ఫ్యామిలీ అంతా వచ్చింది. రావడమే కాదు, సినిమా సక్సెస్ అవ్వడం ఖాయమని జోస్యం కూడా చెప్పింది. ఇంతకీ ఆ కుటుంబం ఎవరనేదేగా మీ డౌట్? వాళ్ళెవరో కాదు, రాజమౌళి ఫ్యామిలీ. అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా యుద్ధం శరణం. సెప్టెంబర్ 8 విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రాజమౌళి, కీరవాణిలు కుటుంబ సమేతంగా వచ్చారు. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా రాజమౌళి భార్య రమ ఉన్నారు. ఇక కొడుకు కార్తికేయ లైవ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో జక్కన్నని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు సినిమా గురించి మాట్లాడుతూ యుద్ధం శరణం సినిమా సక్సెస్ అవ్వడం ఖాయమంటూ అందుకు 3 కారణాలు చెప్పాడు. మొదటిది, ఎప్పుడు తన సినిమాలకు మాత్రమే పనిచేసే తన భార్య ఇప్పుడు యుద్ధం శరణం సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే కాదు, ఈ సినిమా కథ నచ్చిందని చెప్పడం ఆశ్చర్యమేసిందన్నాడు. తన సినిమా కథలనే ఇష్టపడని తన భార్యకు ఈ సినిమా కథ నచ్చిందంటే ఓ విశేషమే అన్నాడు. ఇదొక సినిమా షూటింగ్లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్లా, సెట్స్లో యూనిట్ సభ్యులందరూ కలిసి పనిచేయడం చాలా నచ్చిందన్నాడు. ఇక 3 పాయింట్ గురించి చెబుతూ, ఒక డైలాగ్ తనకు బాగా నచ్చిందంటూ, పరిగెత్తే ప్రతివాడు పారిపోతున్నట్టు కాదు అనే డైలాగ్ని ప్రస్తావించాడు జక్కన్న. అంతేకాదు, నాగచైతన్య సినిమాల ఎంపికను మెచ్చుకుంటూ ఇది కూడా సక్సెస్ అవ్వడం ఖాయమని చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పాడు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.